ఈ రోజు మన వీడియోలో దొండకాయ రోటి పచ్చడి అండి. దొండకాయ రోటి పచ్చడి చేస్తున్నాము. కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఇవి నాటు దొండకాయలు. హైబ్రిడ్ దొండకాయల కన్నా నాటు దొండకాయలు రుచి మంచిగా ఉంటది. ఈ దొండకాయలు మేమే వండిచినం, ఆర్గానిక్ పద్ధతిలో వండిచినం. దొండకాయలు ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కారం బాగుంటది. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మిర్చి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. పచ్చిమిర్చి చిటపటలు ఆడుతుంటుంది ఆయిల్ వేసాక. మూత పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దొండకాయలు యాడ్ చేసుకోవాలి. దొండకాయలు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు దొండకాయలు మగ్గించుకోవాలి. ఒకసారి ఎలా మగ్గాయో చూద్దాం. దొండకాయలు మిక్స్ చేసుకొని 3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1 రెబ్బ పుదీనా, 1 స్పూన్ పసుపు, 1 ఎల్లిగడ్డ. పొట్టు ఏం తీసుకునే అవసరం లేదు, పొట్టు తీసుకుపోతేనే బాగుంటుంది పచ్చళ్ళలోకి. అన్నీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మరొక 5 నిమిషాలు వేయించుకుందాం. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు వేయించుకుందాం దొండకాయలు. ఇప్పుడు 1/2 కప్పు పల్లీలు, దొండకాయ పచ్చడిలోకి పల్లీలు నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రెండు టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు చిటపటలాడేదాకా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేగినాయి దొండకాయలు, మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దొండకాయ పచ్చడి ఇప్పుడు దంచుకుందాము. రోట్లో దంచుకుందాం. మిక్సీలో కన్నా రోటీలో పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు నువ్వులు వేసుకొని ఫస్ట్ దంచుకుందాం. పచ్చళ్ళు ఏవి వేసినా కానీ రోటీలో చేసుకుంటే
టేస్ట్ బాగుంటుంది మిక్సీలో కన్నా. పల్లీలు నువ్వులు దంచుకోవడం అయిపోయింది, పౌడర్ మెత్త వేసుకున్నాం. ఇవి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు దొండకాయలు కూడా దంచుకుందాం, కొన్ని కొన్ని దంచుకుందాం, అన్నీ ఒకేసారి రోట్లో పెట్టాము. దొండకాయ పచ్చడి పచ్చళ్ళు ఏవైనా కానీ రోటీలో దంచుకుంటే బాగుంటుంది. మిక్సీలో వేసుకున్న వాళ్ళు ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం బరకగా ఉంచుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా వేసుకోవాలి. ఇగో దొండకాయలు పచ్చళ్ళు ఏవైనా కానీ ఇగో ఇలా వీడియోలో చూపించినట్లు ఇగో ఇట్లా దంచుకోవాలి, మెరీ మెత్తగా కాకుండా. మెత్తగా అయితే పచ్చడి టేస్ట్ ఉండదు. ఈ వీడియోలో చూపించినట్టు దంచుకోండి. మిక్సీలో వేసుకున్న వాళ్ళు మిగతా దొండకాయలు కూడా దంచుకున్నాం. రోట్లో పచ్చళ్ళ రుచే వేరుంటాయి. ఇప్పుడు పల్లీలు నువ్వులు ఇందాక పౌడర్ చేసుకున్నా పౌడర్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు దంచుకోవాలి. దంచుకోవడం అయిపోయింది, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. లోకి తాలింపు పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర మినపప్పు కలిసి 1 టేబుల్ స్పూన్. ఎండుమిర్చి 1-4, ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు అయింది. ఇప్పుడు దొండకాయ పచ్చడి ఇందులో యాడ్ చేసుకుందాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు.